స్లోగన్స్ అందరూ తాగుతున్నాడు. ప్రతి వెహికల్ ఎనుక కష్టపడి మూడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ శాఖ మేమంతా రాయిస్తున్నారు, అందరు చదువుతున్నారు, కానీ చాలామంది పాటించడం లేదు. కొంతమంది చాదాస్తాం అనుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటాయని చాదాస్తాం, పోలీసులు తయారు, కానీ ఆయనే ఎక్కువ రోజులు జీవిస్తారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్కి సిమ్మలంగా స్పీడ్గా వస్తుందో జట్ చాలా స్పీడ్గా పోతారు. టూ వీలర్స్ అనేది దాదాపు 40-50 కన్నా ఎక్కువ పోదు టౌన్ల, వాళ్ళు పోతే వాళ్ళకు వెహికల్ కంట్రోల్ ఉండదు. కానీ చాలామంది 80-100 దాకా ఉంటుంది. ఏమైనా చిన్న ఎదురు వచ్చినా కూడా వాళ్ళకి అసలు అది ప్రతి అవకాశమే లేదు, మళ్ళీ హెల్మెట్ లేకుండా. తర్వాత కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆయన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఉన్నదని తెలుసుకోవాలి. ఎందుకంటే అతను ఏదైనా ప్రమాదం అతను చేస్తే ఆ ఇచ్చిన వెహికల్ ఓనర్ కూడా యజమాని కూడా బాధ్యమవుతాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ రాదు కాబట్టి డైరెక్ట్ తాగి నడిస్తే కానీ లేకపోతే లైసెన్స్ లేకుండా ఉంటే కూడా మనకి ఇన్సూరెన్స్ వర్తించదు. కాబట్టి ఎవరైతే వెహికల్ ఇచ్చిన వాళ్ళు కారు కానీ టూ వీలర్ కానీ ఏ వెహికల్ అని ఇస్తే ఆ యజమాని ఆ నష్టపరిహారం కలిగిందో వస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ వర్తించదు. వారి కాలువ శ్రీరామ్పూర్ మండలం మల్లాయపల్లి గ్రామం. మా బావ వెంకట డ్రైవర్లో దొరికడం వల్ల నేను రావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు తాగడం వల్ల మనకు చాలా ఇబ్బంది ఉంది. మన ఒక విషయం ఏంటంటే ఈ మద్యం తాగి వాహనం నడిస్తే మన పేరెంట్స్ మనకన్నా పిల్లలు భార్య అందరూ చాలు కూడా మంచి ప్రోగ్రాం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. దయచేసి ట్రాఫిక్ పోలీస్ అంతా మన విద్యార్థి మా విద్యార్థి మీరు అంతా మరణిస్తారే. మీ అందరికీ పోలీస్ స్టేషన్ అంతా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంతా ఇంతమంది కనపడబడి చేస్తున్నారంటే మరి మంచిగా చాలా బాగా అర్థం చేసుకోవాలి. అందులో మరి మన ఏజ్ కానీ చదువు కానీ చాలా వరకు ఉంటుంది. భారతదేశం పిల్లలు కూడా ఉంటారు, మరి మన భారతదేశం మరి రోడ్లు సేఫ్టీగా మన రోడ్డు మీద ప్రయాణించాలంటే మన ఈ మధ్య వెళ్ళి ఆయన మార్చుకోవాలి. ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తిగా వాళ్ళ పిల్లలు చాలామంది కోల్పోవడం జరిగింది. అట్లాగే గొప్ప గొప్ప లీడర్స్ కూడా మనం రోడ్డు పైన కోల్పోవడం జరిగింది. అంటే తాగి నడపడం వల్ల కాకుండా అజాగ్రత్త వల్ల తినేయడం వల్ల నిర్లక్ష్యం వల్ల చాలామంది కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోయి మన దేశానికి కూడా ఎంతో నష్టం జరిగింది. అలా పొలిటికల్ లీడర్ చూసుకున్నట్టయితే రాజకీయాలే, అట్లాగే ఆంధ్రాలో బాధ్యతలు, అట్లాగే మొదలుగా మన మాజీ ముఖ్యమంత్రి సుబ్బారెడ్డి గారు, అట్లాగే ఈ మధ్యలో సినిమా అనేటువంటి కోట శ్రీనివాసరావు, అట్లాగే బాబు ప్రజలు ఎమ్మెల్యే గారు, అట్లాగే అంటే ఆ కోణం నుంచి ఆలోచించాలి. మరి వాహనం నడపడం అనేది సహజంగా మన అన్ని కాన్షియస్తో నడితే దానివల్ల మనం కరెక్ట్గా ఇంటికి వెళ్తామనే నమ్మకం మరి ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉంటుంది. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు? నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం, మరి నీ పేరెంట్స్ అందరు. మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మన మీద నమ్మకం ఉన్న మిగతా 10-15 మంది మనం నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం చేసి మరి వాళ్ళ మన సుఖం గురించి, పర్సనల్ సుఖం గురించి, సంతోషాల గురించి మరి బానిస అవ్వడం అనేది మధ్యానికి చాలా నీచంగా కనిపిస్తుంది. మనం అదే విషయం అదే తాగుడు అదే ఇంట్లో అందరితో పాటు కూర్చొని లేకపోతే మనం దాగే వాళ్ళు అందరిని సంతోషపెట్టే విధంగా ఉంటే పర్వాలేదు. మనకి సంతోషకరమైన పనులు చేయాలి తప్పితే ఇతరులకు కష్టమైన పనులు మనం ఎప్పుడు ఏ రోజు కూడా మనం మనసు ఒప్పుకోవాలి. ఇది చేసేది తప్ప గొప్ప అనేది ఒకటి మన 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 కాన్షియస్ మనకి ఒప్పించాలి మన మనసులో. అంతేగాని
మన చిన్న చిన్న సుఖాల గురించి తాపత్రయపడటం అనేది మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవటం తప్ప వేరేది ఏం లేదు. మన ఇప్పుడు ప్రపంచంలో చూస్తే సహజ మానవాళి అనేవి తగ్గిపోయినాయి. యాక్సిడెంట్గా చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు కానీ మార్గం లేదని కానీ సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు ప్రపంచంలో. ముఖ్యంగా అన్ని బైక్స్ కానీ కార్లు కానీ ఏవైనా కానీ స్పీడ్ వెహికల్స్ వచ్చేసాయి. మనం కంట్రోల్ చేసే వెహికల్స్ కావాలి. మరి మరి ఆ విధంగా రోడ్లు కూడా తయారే లోపలే కొన్ని వేల లక్షల ప్రాణాలు పోతాయి కాదు. మరి ఆ రోజు మనకు దగ్గర రావాలంటే మరి మీరు కొన్ని కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. మరి ఆ దూరంగా ఉండాల్సింది ఏంటంటే మద్యం ఇట్లాంటి ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులైన నేను మీ పేరు చెప్పుకోండి. మద్యం తాగి